కర్నూలు నగరంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్నికల రోడ్ షో అనేక అవాంతరాలు దాటుకుని ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రోడ్ షోలో పుచ్చలపల్లి సుందరయ్య మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటినా రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి అడుగుజాడలు కనిపించడం లేదని అన్నారు. అమరావతిని నాశనం చేశారని, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, సామాన్య జనం కొనే పరిస్థితుల్లో లేరని ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధరలు పెరిగాయి, గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందని అన్నారు. ఇంతవరకు కొత్తగా ఒక ఫ్యాక్టరీ రాలేదు, ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రాలేదని, ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఇది దగాకోరు ప్రభుత్వమని, ప్రజలను పీడించే ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో కింగ్ మార్కెట్ నుండి మొదలైనటువంటి రోడ్ షో నగరంలోని వివిధ ప్రాంతాలలో కొనసాగి చివరకు కర్నూలులో ఉన్న చెన్నమ్మ సర్కిల్ వరకు నిర్వహించారు. ఈ సభతో చంద్రబాబు నాయుడు తన కర్నూలు నగర ఎన్నికల పర్యటన పూర్తి చేశారు. మన వల్ల బాధ పెడతారు, బి బాధుడే బాధుడు, అన్ని బాధుళ్ళే, మీ జోబులన్నీ ఖాళీ అవునా, మొత్తం అయిపోతుంది. సి కరప్షనే కరప్షన్, హోల్సేల్ కరప్షన్. ఇసుకలో కావాలి, మద్యంలో కావాలి, ఖనిజ సంపదలు కావాలి, భూ కబ్జాలు కావాలి. ఎక్కడున్నా కానీ కొంత భూమి కనపడిస్తే దాన్ని ఇమీడియట్గా భూ కబ్జా చేయాలి. తమ్ముళ్ళు, మీరు ఇట్లే ఉంటే రేపు మీ ఇల్లు కూడా కబ్జా చేస్తారు ఈ ముఖ్యమంత్రి కొండ గుండాలు. తమ్ముళ్ళు, మీకేమైనా ఉద్యోగాలు వస్తున్నాయా? ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిందా? పండుగ కానుకుందా? చంద్రన్న భీమా ఉందా? రంజాన్ తోఫా ఉందా? ఏమి ఇచ్చారు తమ్ముడు? ఏమీ లేదు. అమ్మ ఒడి నాన్న బుడ్డి అంటే ఇలాంటివన్నీ చేసి మన వాళ్ళందరినీ బెదిరించి భయభ్రాంతులు చేసి మొత్తం దోపిడీయే దోపిడీ. ఆ రోజు చెప్పాడు 6 లక్షల కోట్ల రూపాయలు నేను అవినీతి చేశారని చెప్పి 6 దమ్మిడీలు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు, 6 పైసలు ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. నేను అడుగుతున్నా, ఒక అసమర్థ ముఖ్యమంత్రి సంపద సృష్టించడం తెలియదు, ఒక ఫేక్ ముఖ్యమంత్రి గాలి కబుర్లు అబద్ధాల మాటలు ఇవన్నీ చేసి ఈరోజు ఏం చేస్తున్నా అంటే మిమ్మల్ని బెదిరిస్తున్నాడు, నన్ను బెదిరిస్తున్నాడు. నేను అడుగుతున్నా మీ అందరినీ, మొన్న చిత్తూరులో నామినేషన్లన్నీ బలవంతపు ఏకగ్రీవాలు చేస్తున్నారంటే నేను తిరుపతికి వెళ్ళాను. తిరుపతికి వెళితే నన్ను ఎయిర్పోర్ట్లో నిలబెట్టారు. ఎన్ని గంటలు? 9-10 గంటలు. 10 గంటలు ఎయిర్పోర్ట్లను ఒంటరి చేసి ఒక్కడనే కూర్చోబెట్టారు. ఆ ఎస్పీ వచ్చారు, ఇద్దరు ఎస్పీలు వచ్చారు తిరుపతి చిత్తూరు. ఇద్దరు వచ్చి నాకు హామీ ఇచ్చారు, మీరు అవసరం లేదు, మేము ఎక్కడ జరగనీయం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, మీకు న్యాయం జరుగుతుందని చెప్పి 49-37 మంది ఇరానమస్గా ఫోర్జుల సంతకాలు పెట్టి చేశారంటే సిగ్గుందా తమ్ముళ్ళు? వీళ్ళకి మీరు భరిస్తారా? ఇవి మీరు ఆమోదిస్తారా? ఈ ఉన్నదాన్ని మీకు రోషం ఉందా లేదా? నేను పోరాడేది నాకోసరమా? నాకోసరమా? నాకు ముఖ్యమంత్రి పదవి కావాలా? కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నాకెందుకండి ముఖ్యమంత్రి పదవి? 14 ఏళ్ళు చేశారు.